మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సహకార సంఘాన్ని సభ్యుల సహకారంతో ఆదర్శ సొసైటీగా తీర్చిదిద్దుతానని డీసీసీబీ డైరెక్టర్ వెల్దుర్తి మండల అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సొసైటీలో మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో 2020-21 వార్షిక పరిపాలన నివేదికను సీఈఓ చదివి వినిపించారు. కమిషన్ ప్రొక్యూర్మెంట్ కమిషన్ వచ్చిందో ఆ కమిషను గత సంవత్సరం రాలేదు. సభ్యులతో చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము మనం ఇంచుమించు ఇవే రాబోయే సంవత్సరం ఇంకొక 50 లక్షల ప్రాఫిట్ చేసుకుంటాం. సంఘంలో ఉన్న పరిస్థితులలో రికవరీ పర్సంటేజ్లో కూడా మనం 90% ఉన్నాం. రికవరీ పర్సంటేజ్లో 90% ఉన్నాం. ఆడిట్లో కూడా మనకు ఇదివరకు సి సెక్షన్ సీదార్ క్లాస్ ఉండేది. సి క్లాస్లకు వెళ్ళి డి క్లాస్లోకి వచ్చింది అంటే గ్రేడ్ పెరిగింది. సంఘము మనది డి క్లాస్ ఉండే సి క్లాస్లోకి వచ్చింది. సి క్లాస్లోకి వెళ్ళి ఈ సంవత్సరం డి క్లాస్కి వచ్చింది. వచ్చే సంవత్సరం వరకు ఏ క్లాస్ వస్తుంది? ఏ క్లాస్ అంటే టాపర్ క్లాస్ అన్నమాట. టాపర్ క్లాసు వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది తప్పకుండా. అయితే ఈసారి మాత్రం మనం డీలోకి వచ్చేసినాం. తర్వాత ఈ అక్యుములేటెడ్ లాస్ అనుకుంటుంది ఒకటి. అక్యుములేటెడ్ లాస్ అంటే ఈ సంఘం మొత్తం లాస్ ఎప్పుడైతే మనం సంఘం పట్టయిందో 3 కోట్ల 60 లక్షల రూపాయలు